మార్నింగ్ ఈ న్యూసెన్స్ ఏమిటి? అసలు ఏమైంది? ఏమైంది అసలు? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? విల్ యు ప్లీజ్ స్టాప్ ఇట్? ఏంటమ్మా? సార్ చూడండి సార్, వీళ్ళందరూ నా చుట్టూ మూగారు. ఏమైందండి? ఏమైందంటే ఏం చెప్పరండి? మీరు కూడా ఏమిటండి? ఏమైంది? మహేంద్ర వర్మ, నువ్వేనా? నువ్వేనా మహేంద్ర వర్మ? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మచ్చ కూడా లేదు. మహేంద్ర వర్మ, నువ్వు గెలిచావురా. నీ ప్రియురాలు మైథిలి నీకోసం పుట్టింది. నీ ప్రియురాలు మళ్ళీ నీకోసమే పుట్టిందిరా. మైథిలి, లుక్, నా పేరు పూజ, మైథిలి కాదు. నువ్వేనా మహేంద్ర వర్మ? కాదమ్మా, నేను మహేంద్ర వర్మ తండ్రి నరేంద్ర వర్మని. నేను నేను మా అంగారిని. అవును, అలా నిలబడిపోయావే, రామ్మా రా రా, కూర్చో కూర్చో తల్లి. గత జన్మ ప్రేమ అంటుంటే మా వాడికి పిచ్చి పట్టిందేమో అనుకున్నాను, బట్ గాడ్ ఈజ్ గ్రేట్. మైథిలిని మళ్ళీ పూజగా పుట్టించాడంటే ఓ వాట్ నాన్సెన్స్. పూర్వజన్మ ప్రేమ ఏమిటి, మళ్ళీ పుట్టడం ఏంటి? పూర్వజన్మ నీ నాన్సెన్స్ అనద్దమ్మా, ఎందుకంటే ఆ జన్మలో నీ రూపాన్నే గీసిచ్చాడు మహేంద్ర. ఆ ఫోటోనే పేపర్లో వేయించాం, నువ్వు అచ్చం అలాగే ఉంటావు. సార్ ఫోన్. హలో రిషందే, చందు, ఐఎమ్ సారీరా, నీ కూతురు నా ఇంటి కోడలుగా చేసుకోలేను. మావాడు మైథిలి మైథిలి అంటున్నాడు చూడు. ఆ అమ్మాయి ఈ జన్మలో పూజగా పుట్టింది. నువ్వు 5 కోట్లు కాదు 10 కోట్లు ఇచ్చినా నాకు అక్కర్లేదు. వీడవడమ్మా, ఎదురుగుండా కోడలుంటే తన కూతుర్ని చేసుకోమంటాడు, యూస్లెస్ ఫెలో. షట్ అప్. నువ్వు నీ కొడుకు ఇద్దరు పిచ్చివాళ్లే, లేకపోతే గత జన్మ నమ్ముతారా? వేధవేషాలు వేస్తే లోపల ఇస్తా, మా నాన్నగారు జడ్జ్. ఏయ్, నువ్వు నీ కొడుకు మెంటల్ హాస్పిటల్లో చేరండి. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలగొడతానని నీ కొడుకు చెప్పు. నమస్తే అంకుల్. తపత్రే బంబాలే కుషోతో. నమస్తే. సారీ, ఇద్దరికి మీరు మీ వైపు చుట్టమేమోనండి. ఆయనకే కాదా అంటే, మీకు కూడా చుట్టాన్ని. మీ కూతురు మైథిలి మొగుడిని. మైథిలే? మా అమ్మాయి పేరు పూజ. ఓ మా, ఐఎమ్ సారీ, నా మైథిలి ఈ జన్మలో పూజ కదూ. ఓహో మావయ్య, ఈ పూజ అనే మైథిలి నేను గత జన్మలో ప్రేమించుకున్నాం. కానీ యువర్ ఆనర్, మా పెద్దలు మా ప్రేమని అంగీకరించని కారణంగా ఇద్దరు పాయిజన్ తీసుకుని పైకెళ్ళిపోయా. డెత్కు ముందే మళ్ళీ పుట్టాలని డిసైడ్ చేశాం, పుట్టేశాం. ఇప్పుడు నా మైథిలి మీ కడుపులో పూజాగా పుట్టింది, దాన్ని ఎదుగుతూ నేను అవతరించాను. అవును, నా మైథిలి ఎక్కడ? మైథిలి మైథిలి మైథిలి, అరే పిచ్చోళ్ళ ఉన్నాడండి. అతను బయట పంపించు. మైథిలి మావయ్య, మైథిలి అసలు కనబడట్లేదు, ఎక్కడ పోయింది? లవ్ స్టోరీలో ఎలా ఉన్నావో అలాగే ఉన్నావే మైథిలి. మావయ్య నా మైథిలి. ఆ అమ్మాయి మైథిలి కాదు, నా కూతురు పూజ. నో 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 మావయ్య, మైథిలి పూజాగా మీ కడుపున పుట్టక ముందే నాకు ఐ లవ్ యూ చెప్పింది. అంటే మీరు అత్తగారికి ఐ లవ్ యూ చెప్పి మైథిలి మీ కడుపున పూజాగా పుట్టక ముందే నాకు ఐ లవ్ యూ చెప్పింది. హలో, మెంటల్ హాస్పిటల్? నేను జస్టిస్ రంగనాథాన్ని మాట్లాడుతున్నాను. నమస్కారాల తర్వాత, మా ఇంటికో పిచ్చోడు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడు, వాడిని వెంటనే తీసుకెళ్లి ఏర్పాటు చేయండి. అంబులెన్స్ పంపించండి, వెరీ అర్జెంట్. సార్, నేను పిచ్చోడిని కాదు, ప్రామని అర్థం చేసుకోలేని మీరు పిచ్చోళ్ళు. ఈ వరకట్టు నిషేధం లాగా పిల్లల ప్రామ విషయంలో పెద్దల జోక్యాన్ని బ్యాన్ చేసేయాలి సార్. ఇంకొకటి సార్, 1642 లవ్ స్టోరీలో మైథిలి ఫాదర్ మా ప్రామకి అడ్డుపడి ఉండకపోతే
మేము మళ్ళీ ఈ జన్మలో పుట్టాల్సిన అవసరం ఉండేది కాదు సార్. ఈ రోజు మీతో నేను ఒక మెంటల్ గార్డ్ని అనిపించుకునే అవసరం ఉండేది కాదు సార్. సార్ ప్లీజ్ సార్, ఈ జన్మలోనైనా మా ప్రేమకి కోఆపరేట్ చేయండి సార్. సార్ ప్లీజ్. చేయరా? నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. నేను మైథిలి మళ్ళీ చచ్చిపోతాం, మళ్ళీ పుట్టాం, అంతే, బాయ్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీరు మాతో చచ్చిపోయి మళ్ళీ మైథిలి తండ్రిగా పుట్టకండి సార్. వస్తా సార్. మహేంద్రుడిని మనది 1642 లవ్ స్టోరీ. నువ్వంటే నాకు పిచ్చి. మర్యాదగా మెంటల్ హాస్పిటల్ వచ్చారు, లేకపోతే నేను జైల్లో వేస్తాను. మా నాన్న ఎవరో తెలుసా నీకు? తెలుసే, నా మావయ్య జడ్. అన్ని తెలుసు కూడా ఎందుకు వెంట పడుతున్నావు నువ్వు? మైథిలి.